नमो भगवते श्री रमणाय। श्री रमण महर्षि गारी बोधल गुरिंची सूक्तुल गुरिंची మాట్లాడాలంటే మొట్టమొదటి నాకు ఒక అనుమానం వచ్చింది, అసలు ఆ మాట్లాడే యోగ్యత నాకు ఉందా లేదా అని. ఆ తర్వాత ఒక సమాధానం నా అంతటి నేనే ఏం చెప్పుకున్నానంటే, స్వామి సుఖబోధానంద గారు ఒక మాట అన్నారు, నేను చెప్పేటటువంటి మాటలకి మొట్టమొదటి శ్రోతను నేనే అని. ఆ ధైర్యంతో నా మాటలను నేనే వింటూ మహర్షి గారి బోధనల గురించి ఏ రకమైన మార్పులైతే నాలో రావాలని అనుకుంటున్నాను, లేదు ఈ మాటల వల్ల నేటి సమాజంలో ఉన్నటువంటి యువతకు కానీ సమాజంలో ఉన్న అందరికి కానీ మంచి జరుగుతుందని అనుకుంటున్నాను, ఆ రకముగా మాట్లాడాలనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. అంతేగాని నేనేదో ఒక పెద్ద పండితుడిని కానీ లేదా మహర్షి గారి బోధలన్నీ కూడా అవలో ఆపోసిన పట్టేసి చెబుతున్నానని కానీ అనుకోవటం లేదు. మహర్షి గారు చెప్పినటువంటి విషయాలు, ఆయన ఎప్పుడో ఒక శతాబ్దం క్రితం చెప్పినటువంటి విషయాలు ఈనాటికి కూడా అనుసరణీయంగా ఉన్నాయి. వాటిని మనమందరం ఆచరణలోకి తీసుకొచ్చి మిగతా వారికి మార్గదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో అవి ఈనాటి సమాజానికి ఎట్లా ఉపయోగిస్తాయనేది, లేదా వ్యక్తిత్వ నిర్మాణానికి ఎంతగా ఉపయోగిస్తాయనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి మహర్షి గారి బోధన గురించి ఎవరో చెప్పమని అడిగారు. మహర్షి గారు ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు కానీ లేదా ఏదైనా గ్రంథముల గురించినటువంటి విఖ్యాతమైనటువంటి పరిశీలనలు కానీ ఆయన చేయలేదు. ఆయన మౌనంగా కూర్చుండేవాడు, ఏ దిక్కుల వైపు చూస్తున్నట్టుగా అసలు పరిసరములను పట్టించుకోనట్టుగా ఉండేవాడు. అటువంటి వారి సన్నిధికి ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే అడిగిన ప్రశ్నకి ఆయనకి సమాధానం చెప్పాలి అని అనిపిస్తే ఒక మాటలో రెండు మాటలో చెప్పేవారు. అటువంటి బోధనలను అన్నింటినీ కూడాను అక్కడ ఉన్నటువంటి భక్తులు కొంతమంది రికార్డ్ చేసేట్టే పెట్టారు. ఆ రికార్డ్ చేసినటువంటివి గ్రంథముల రూపంలో పబ్లిష్ చేశారు. అటువంటి గ్రంథాలలో ముఖ్యమైనటువంటిది సూర్య నాగమ్మ గారి రమణాశ్రమ లేఖలు, రెండవది మురుగనార్ అనేటటువంటి ఒక మహాభక్తుడు రికార్డ్ చేసినటువంటి గురువాచక కోవై, అంటే గురువు గారి వచనములు అనేటటువంటి పూలమాల, అదొక పుస్తకం. ఆ తర్వాతది టాక్స్, మునగాల వెంకటరామయ్య గారు మహర్షి గారి దగ్గర ఉండి వారితో వివిధ భక్తులు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆయన టాక్స్ రూపంలో రికార్డ్ చేశారు. ఇంకొకటి మొదలియార్ గారు రాసినటువంటి డే బై డే అని ఒక పుస్తకం ఉంది, రమణ మహర్షితో అనుదినము అని దానికి తెలుగులో కూడా అనువాదం ఉంది. ఈ గ్రంథములలో మహర్షి గారి బోధన గురించినటువంటి వివరణ ఉంది. ఆ వాటిలో నాకు తెలిసిన మటుకు లేదా నేను ఏవైతే అనుసరిస్తే బాగుంటుందని అనుకుంటున్నానో వాటి మీద మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను, ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఒకసారి రమణాశ్రమానికి ఒక యువకుడు వచ్చాడు, మహర్షి గారి దగ్గర కూర్చున్నాడు, తన బాధలన్నీ చెప్పుకున్నాడు. స్వామి, ప్రతిదానికి నాకు కోపం వస్తుంది, ఈ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవడానికి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని మహర్షి గారిని ప్రాధాయపడ్డాడు. అంతేకాదు నేను అనేక మంది దగ్గరికి వెళ్ళి ఎంతోమంది దగ్గర కనుక్కున్నాను, అయినా సరే నాకు తగినటువంటి ఉపాయాన్ని ఎవరూ చెప్పలేదు, కనీసం మీరైనా చెప్పండి అని అడిగారు. అంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ ప్రశ్నకి మహర్షి గారు ఏం చెప్తారా అని ఆలోచిస్తూ ఉన్నారు. కోపం తగ్గేదానికి మార్గం ఏమిటి అనేది ప్రశ్న. ఆయన ఏమన్నా అంటే, కోపం మీద కోపడు అన్నాడు. ఈ ప్రశ్నకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నవ్వారు ఈ సమాధానం విని. ప్రశ్న ఏమిటి, చెప్పిన సమాధానం ఏమిటి, అసలు కోపం మీద కోపడటం ఏంటి, కోపం మీద కోపడటం అనేది కుదురుతుందా అసలు, అది ఏమన్నా అయ్యే పనా అని అనుకున్నారు. అయితే కోపం మీద కోపడితే కోపాన్ని దాటిపోయిన పరిస్థితికి వస్తారు అనేటటువంటిది మహర్షి గారి ఉద్దేశం. అసలు కోపం అంటే ఏమిటి, కోపము అంటే మనకి ఓర్పు లేకపోవటం లేదా మనకు సహనం లేకపోవటం, మనకి అహంకారం పెరగటం. ఈ కోపం అనేది అరిషడ్ వర్గాలలో రెండవది. అరిషడ్ వర్గాలు అంటే మనకు ఉన్నటువంటి ఆరు శత్రువులు, కామ, క్రోధ,
మోహ లోభ మద మాత్సర్యాలు ఈ ఆరింటిని కూడా అరిషడ్ వర్గాలు అంటారు. వీటిలో రెండవది కోపం. మొట్టమొదటిది కామం. కామము అంటే కోరిక అని అర్థం. అంతేగాని స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి మోహం మాత్రం కాదు. కోరిక ఎప్పుడైతే తీరదో అప్పుడు మనకు కోపం వస్తుంది. కోరిక తీరలేదు అనేటటువంటి తపన కారణంగా ఆ తపన ఏ రకంగా అయితే మనం ప్రకటిస్తామో ఆ ప్రకటించేటటువంటి భావాన్ని ఆ ప్రకటించేటటువంటి ఉద్వేగాన్ని కోపము అంటారు. దీనికి ఉదాహరణగా ఒక జన్ ఋషి దగ్గరికి ఒక ప్రధానమంత్రి వెళ్ళాడు. వెళ్ళి స్వామి అహంకారము అంటే ఏమిటి అని అడిగాడు. ఏం ప్రశ్నయో ఈ ప్రశ్న పనికిరాని ప్రశ్న వేశావు అన్నాడు ఆయన. ఆయన ఆ మాట అనగానే నేను కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది. నేను ప్రధానమంత్రిని అడిగితే ఇట్లా సమాధానం చెప్తాడా అని. ఎప్పుడైతే ఈయన ముఖంలో ముఖ కవళికలు మారిపోయాయో ఈయన కోపంతో రగిలిపోతున్నాడో ఆ జన్ గురువు గారు చెప్పారు, ఇదే కోపం అంటే ఇదే అహంకారం అంటే అని చెప్పాడు. కాబట్టి కోపము యొక్క ఆవిష్కృతి ఎలా ఉంటుంది అంటే భావం యొక్క ఉద్వేగం వల్ల శరీరము వణికిపోతూ ఉంటుంది. దానికి అనేకమైనటువంటి అరిష్టాలు ఉన్నాయి. దానివల్ల ఏమేమిటి, కోపము వచ్చినటువంటి వ్యక్తికి వివేకం ఉండదు. ఇది మంచి, ఇది చెడు, ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు అనేటటువంటి విచక్షణ జ్ఞానం నశించిపోతుంది. బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరిగిపోతే అది బ్రెయిన్ స్ట్రోక్లోకి దారితీయచ్చు, లేదా పెరాలసిస్లోకి కూడా దారితీయచ్చు. నోటెంబడ నిందావాక్యాలు వస్తాయి. ఎప్పుడైతే మన నోటెంబడ క్రోధవశంగా నిందావాక్యాలు వస్తాయో అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనల్ని తిడతారు. అంతేకాకుండా అవమానాల పాలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అసభ్యకరమైనటువంటి ఆచరణ ఏర్పాటవుతుంది. వైషమ్యం పెరుగుతుంది. ఈ వైషమ్యం పెరిగినటువంటి కారణంగా మనకి తగాదలు వస్తాయి. ఎప్పుడైతే తగాదలు వస్తాయో మానవ రిలేషన్స్, మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఆ పరిస్థితిలో భార్యాభర్తల సంబంధాలు కూడా దెబ్బతింటాయి. దీనికి కారణం అహంకారం, ఈగో అంటారు. ఆ ఈగో అనేది ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ఈ కోపం పెరుగుతుంది. దాని కారణంగా చేసేటటువంటి పని మంచిదా చెడ్డదా అనేటటువంటి ఆలోచన లేకుండా భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు విరాకుల దాకా వెళ్ళిపోతాయి. అంతేకాకుండా ఆ పర్టికులర్ మూమెంట్లో ఉండేటటువంటి స్పాంటేనియస్ ఒక అనుచితమైనటువంటి చర్య కారణంగా హత్యలు, ఆత్మహత్యలు కూడా జరుగుతాయి. సామాజికంగా హాని జరుగుతుంది. అందువల్ల ఇన్ని అరిష్టాలు ఉన్నటువంటి ఈ కోపాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి అంటే మహర్షి గారు ఏం చెప్పారంటే, కోపం మీద కోపడు అన్నారు. అసలు కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు ఎవరికి కోపం వచ్చింది? జనరల్గా ఏమంటాం, నాకు కోపం వచ్చింది అంటాం. నేనంటే ఈ శరీరం, మనం ఏ పని చేసినా సరే ఈ శరీరంతో చేస్తాం. కాబట్టి శరీరానికి కోపం వస్తుందా? శరీరము జలము. మరి కోపం ఎవరికి? శరీరంలో ఉన్నటువంటి నాకు. అంటే శరీరానికి అతిరిక్తమైనటువంటి, శరీరము కానటువంటి చైతన్యానికి. ఎదటి వాడు తిడితే శరీరాన్ని తిట్టినప్పుడు నీకు కోపం రావాల్సిన పనేముంది? వాడు తిడుతున్నది నీ శరీరాన్ని కదా. కాబట్టి నీ శరీరాన్ని వాడు తిట్టాడు అంటే నీకు వచ్చినటువంటి కోపం కూడా నీ శరీరం మీద అన్నమాట. నీకు కోపం, నీకు కోపం వచ్చే ప్రసక్తి లేదు. అసలు చైతన్యానికి కోపం వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ కోపం మీద కోపడు. కోపం మీద కోపడితే ఏమవుతుంది? ఒక్క క్షణం ఆలోచిస్తాడు మనిషి, ఈ కోపం ఎవరికి వచ్చింది? నాకు. అంటే ఈ శరీరానిక, శరీరానికి కోపం వస్తే అది జలదు, దానికి చైతన్యం లేదు. కాబట్టి ఒక్క క్షణం ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు కొంచెం మనస్సు ప్రశాంతత చిక్కుతుంది, కొద్దిగా విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఈ కోపం వల్ల ఏవైతే నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలన్నీ మన ముందర మెదులుతాయి. ఎప్పుడైతే ఈ నష్టాలు మన ముందర మెదులుతాయో ఆటోమేటిక్గా కోపం తగ్గుతుంది. అది కేవలం ఒక్క క్షణకాలం నియంత్రించుకోగలిగితే కోపం తగ్గుతుంది. కోపం తగ్గడానికి మనకి ఇంకా కొన్ని మార్గాలు మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అద్దంలో చూసుకోమంటారు. అద్దంలో చూసుకుంటే ఏమవుతుంది? కోపము చేత ఎర్రబడ్డటువంటి, వివరణమైనటువంటి మన ముఖం మనకు కనిపిస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఏమంటాడంటే, నా అంత అందగాడు ఇంకోటి లేడు అనుకుంటాడు.
ఎవడి శరీరము వాడికి చాలా ఇష్టం. మొట్టమొదటి ఇష్టమైనటువంటిది వాడి శరీరం. వాడికి మొట్టమొదటి అందంగా ఉండేది వాడి ముఖం మాత్రమే. కాబట్టి ఎప్పుడైతే అద్దంలో అందవిహీనమైనటువంటి తన ముఖాన్ని చూసుకున్నాడో వెంటనే తన కోపం తగ్గుతుంది. ఎందుకంటే ఎవడు కూడా అనాకారిగా కనబడాలి అనేటది అనుకోడు. అందువల్ల అదొక ఉపాయం. ఒక్క క్షణం ఆలోచిస్తే మనస్సు శాంతించి ఆ కోపం వల్ల వచ్చేటటువంటి ఈ నష్టాలన్నీ కూడా మన ముందర మెదులుతాయి. ఎప్పుడైతే అవి మెదిలాయో ఆటోమేటిక్గా మన మనస్సు శాంతించి కోపం తగ్గుతుంది. అందుకనే సుమతి శతకంలో ఒక మాట చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టండు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తథ్యము సుమతి. మనకి వేరే శత్రువే ఒక్కర్లేదు, ఒక్క కోపం ఉంటే చాలు, అనేకమైనటువంటి శత్రువులు మనకు చుట్టుపక్కల ఉన్నట్టుగానే ఉంటుంది. అందువల్ల సమాజంలో అనేకమైనటువంటి అరిష్టాలు ఉన్నాయి, వీటన్నిటికీ కారణం కోపం ఒక్కటే. కాబట్టి కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే కోపములు గురించినటువంటి ఆలోచన చేసి కోపముని తగ్గించుకోగలిగితే మనకున్నటువంటి కోపం తగ్గుతుంది. దానివల్ల ఈ విధమైనటువంటి అరిష్టాలన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి సమాజం ముందుకు పోవాలి అంటే వ్యక్తి ముందర తనను తాను సంస్కరించుకోవాలి. వ్యక్తి సంస్కరింపబడాలి అంటే తనకున్నటువంటి దుర్లక్షణాలు పోయి సత్లక్షణాలు అలవాటు చేసుకోవాలి. అందులో మొట్టమొదటి పనికిరాని దుర్లక్షణం కోపం. కాబట్టి మహర్షి గారు నిరంతరము పనికొచ్చేటటువంటి ఈ కోపాన్ని గురించి, కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని గురించి చాలా వివరంగా వివరించి చెప్పారు. దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒకసారి ఒక శిష్యుడు ఒక జల్ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. జల్ గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏమన్నా అంటే, ఆయన ఏం చెప్పాడంటే, గురువు గారి దగ్గర తన జ్ఞానాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, విశ్వాసం లేదు అని ఈ రకంగా ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని గురువు గారికి వినిపించాడు. గురువు గారు చాలా ఓపికగా విన్నాడు. ఎంత ఓపికగా విన్నాడంటే ఇది దానికి చెప్పాల్సిన అవసరం లేదు, గురువు గారు కాబట్టి ఆయనకి తన మీద ఎంతో కంట్రోల్ ఉంది కాబట్టి మొత్తం విన్నాడు. ఇదంతా విన్న తర్వాత ఆయన ఒక చిన్న పని చేశాడు, కర్ర తీసుకొని శిష్యుడి తల మీద ఒక చిన్న దెబ్బ వేశాడు. శిష్యుడికి అమితమైనటువంటి కోపం వచ్చింది. గురువుగారు అడిగారు, ఇప్పుడేదో ఏం లేవని చెప్పింది, కోపం ఎందుకు వచ్చింది అన్నాడు. కాబట్టి కోపం రావటానికి అహంకారం కూడా కారణం, జ్ఞానము కూడా కారణం. నాకు జ్ఞానము ఉన్నది అనేటటువంటి అహంకారం ఏదైతే ఉందో దానివల్ల కోపం వస్తుంది. అందుకని మహర్షి గారు ఎప్పుడో మాటల సందర్భంగా చెప్పినా కానీ ఈ చెప్పినటువంటి విషయం, కోపాన్ని ఎలా జయించాలి, కోపాన్ని జయించటానికి ఏ రకమైనటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి, కోపం మీద కోపటం అనేటటువంటి ఒక ప్రక్రియ ద్వారా కోపాన్ని ఏ రకంగా జయించాలి అనే విషయాన్ని మహర్షి గారు చాలా సులువుగా వివరించి చెప్పారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.